థ్యాంక్ యూ. తదాస్తు అంటే ప్రొడ్యూసర్ అన్నాక పక్కా కమర్షియల్ గా లేకపోతే వర్కౌట్ అవుతుంది. పక్కా కమర్షియల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ ఏరియాకి వచ్చి కూడా చాలా రోజులు అయింది బట్ మేము మారుతి గారు నేను 2002-03లో ఎక్కువ కూడా ఇక్కడ గోకుల్ థియేటర్ అండ్ ఈ థియేటర్లోనే ఎక్కువ వచ్చేవాళ్ళం బికాజ్ అప్పటికి మల్టీప్లెక్స్లు కూడా ఎక్కువ లేవు బట్ అప్పుడు ఏ ఎనర్జీతో చూసాను ఈ ఏరియాలో ఈ రోజు కూడా అదే ఎనర్జీ చూస్తున్నాను. నిజంగా వీ లవ్ యూ సో మచ్ బికాస్ మేము తీసేది అయితే సినిమా 100% మీలాంటి ప్రేక్షకుల గురించే. ఎందుకంటే మీరు థియేటర్లో చేసే అల్లరి, మీరు థియేటర్లో చేసే ఆ కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు మేము కూడా చేసి ఆ ఎనర్జీని అలాగే తీసుకొచ్చి ఈరోజు సినిమాలో నిర్మిస్తున్నాం. సో లవ్ యూ ఆల్ అండ్ ఈరోజు స్పెషల్గా మా గోపీచంద్ గారి బర్త్డే, నిన్న నా బర్త్డే. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. సో డెఫినెట్గా ఈ సినిమా మా ఇద్దరికి కూడా ఈ ఇయర్లో మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మా అందాల రాశి గారు, మా షియా గారు, మా అదితి గారు, గౌతమ్ కామన్ గా ఉందండి ముందు తర్వాత. ఓకే, సియా గౌతమ్ గారు, అదితి గౌతమ్ గారికి అందరికీ కూడా ఇది చాలా బాగా రావాలి. అండ్ అందాల రాశి గారికి ఇందాక నుంచి ఎవరు ఐ లవ్ యూ అని గట్టిగా చెప్తున్నారు అందరూ సార్. ఎవడో గుండుగా అని కూడా అన్నాడు ఇందాక. ఐ లవ్ దోస్ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఎనర్జీతోనే మా సినిమాను కూడా గట్టిగా చేయండి. అండ్ మారుతి గురించి నేను మాట్లాడవలసింది చాలా ఉంది బట్ ఎదురెదురు ఫంక్షన్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మారుతికి ఎస్కే నీ గురించి చెప్తున్నాను రా, చావకూడదు, చెప్తున్నా, మర్చిపోలేదు, కంగారు పడుకో. అలాగే మా ఎస్కేన్ నేను డెఫినెట్గా చెప్పాలి, మళ్ళీ చెప్పాలి కాబట్టి మా ఎస్కేన్ మొత్తం వాడే పాపం ప్రొడక్షన్ అంతా కూడా మోసాడు. అదేవిధంగా ఈరోజు ఆదిత్య మ్యూజిక్లో కూడా సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి మొత్తం అన్ని సాంగ్స్ కూడా. డెఫినెట్గా చూడండి ఈ సినిమాని, బాగా ఎంకరేజ్ చేయండి. మళ్ళీ పుష్ప చెప్తా. సో డెఫినెట్గా మా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఇంకా ఎన్నో రోజులు లేదు. వస్తుంది, మన చాలా ఫంక్షన్లు ఉన్నాయి కదా మాట్లాడుకుందాం. సో ఈ 26th ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉంది. సో మళ్ళీ అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ మీరందరూ సినిమా చూస్తాక మాత్రం డెఫినెట్గా ఈ టికెట్ రేట్లు అయితే చాలా ఫ్లెక్సిబుల్గానే పెట్టాం. మోస్ట్ ఆఫ్ ది మల్టీప్లెక్సెస్ 150 ప్లస్ జిఎస్టీ అన్నాం. అలాగే సింగిల్ స్క్రీన్స్ని వచ్చి 100 రూపీస్ చేయమని అడుగుతున్నాను బట్ అది కొంతమంది ఎగ్జిబిటర్స్ కొంచెం పెంచేటట్లు ఉన్నారు. బట్ 100% మీ అందరికీ కూడా చాలా దగ్గరగా ఉండే రేట్లకి ఈ సినిమా నేను చూపిస్తాను, రెడీగా ఉన్నాం. మీ సినిమా పక్కా కమర్షియల్ తీసినా కూడా ఐఎమ్ థింకింగ్ నాన్ కమర్షియల్.